సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా సత్తా తాడుతుంది వరుసగా రెండు వన్డేలు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను రెండు సున్నా తేడాతో సొంతం చేసుకుంది రాయపూర్ లో జరిగిన రెండో వన్డేలో కివీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడించింది ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను నూట ఎనిమిది పరుగులకే కట్టడి చేసిన ఇండియా టార్గెట్ ను కూడా ఈజీగా ఛేదించింది దీంతో ఇక మూడో వన్డే ఈ రోజు ఇండోర్ లో జరగనుంది ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న టీమిండియా జట్టులో కొన్ని మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మూడో వన్డేలో ఆడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఆటగాళ్ళకి టీం మేనేజ్ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తున్న సమాచారం అందులోని ఈ నెల ఇరవై ఏడు నుంచి న్యూజిలాండ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ కు టీమిండియా జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు దాంతో మూడో వన్డే నుంచి అతనికి రెస్ట్ ఇచ్చి టీ ట్వంటీలకు రెడీ అయ్యేందుకు సిద్ధం చేస్తున్నారు అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ కు జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది అలాగే మహమ్మద్ షెమీ కూడా ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టీమ్ మేనేజ్మెంట్ నుంచి వినిపిస్తున్న సమాచారం అతని ప్లేస్ లో ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగనున్నాడు అలాగే కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ కు చోటు కల్పించే అవకాశం కూడా ఉంది ఇక డబుల్ సెంచరీ ఎంగి హీరోలైన ఇషాన్ కిషాన్ శుభమన్ గిల్లలో ఈ ఇద్దరు ఒకరిని తప్పించే అవకాశం ఉంది ఆ ప్లేస్ లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కు తుది జట్టులో అవకాశం రానుంది వీలైతే సూర్యకుమార్ యాదవ్ కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది న్యూజిలాండ్ తో ట్వంటీ సిరీస్ కారణంగా అతడికి కూడా లభించే అవకాశం ఉంది అదే జరిగితే తుది జట్టులోకి రజిత్ పాటిదారు డెబ్యూ ఆటగాడుగా ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇలా ఈ స్థానాల్లో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది మరి టీం మేనేజ్మెంట్ ఇండోర్ పరిస్థితులను బట్టి చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇకపోతే ఈ రోజు మ్యాచ్ లో కూడా గెలిచి టీమ్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ రోహిత్సేన భావిస్తుంది ఇండోర్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది